ఏడుపదల వయసులో కూడా ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. వైద్యులు హెచ్చరికలున్నా వాటన్నింటిని లెక్క చేయకుండా అధికారమే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారాలు నిర్వహించి కరోనాను కొని తెచ్చుకున్నారు. దీంతో ఎన్నికల కీలక దశలో ట్రంప్ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. కరోనా సోకి వారం తిరగకుండానే ఇప్పుడు మళ్ళీ ప్రచారంలో పాల్గొనేందుకు ఉవ్వెళ్ళూరుతున్నారు ట్రంప్. ట్రంప్ పూర్తిగా కోలుకున్నట్టు డాక్టర్లు సైతం నిర్ధారించారు. ఇటీవలే కరోనా సోకిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కోవిడ్ చికిత్స కోర్సు పూర్తయిందని డాక్టర్లు ప్రకటించారు. ఆయన మురపటిలాగా జనబాహుళ్యంలోకి వెళ్లవచ్చని చెప్పారు. కరోనా చికిత్స కోసం మిలిటరీ ఆసుపత్రిలో చేరిన ట్రంప్ 4 రోజుల తర్వాత తిరిగి వైట్ హౌస్ కు చేరారు. ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు తనకు ఆసక్తిగా ఉందని ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో డాక్టర్ల ప్రకటన రావడం విశేషం. గత శుక్రవారం నుంచి ట్రంప్ కు జ్వరం రావడం లేదని డాక్టర్లు తెలిపారు. డాక్టర్ల బృందం సూచించినట్లు గురువారంతో ట్రంప్ కోవిడ్ చికిత్స కోర్సు పూర్తయిందన్నారు. వైట్ హౌస్ కు వచ్చినప్పటి నుంచి ట్రంప్ బాగానే ఉన్నారని, కరోనా పెరిగిన దాఖలాలేవి కనిపించలేదన్నారు. శనివారం ట్రంప్ కు కరోనా సోకి 10 రోజులవుతుండటంతో ఇకపై తిరిగి ప్రజా జీవనంలో పాలు పంచుకోవచ్చని సిఫార్సు చేశారు. అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ పదవి బాధ్యతలు నిర్వహించలేరని, రాజ్యాంగంలో 25వ సవరణను అమలు చేసే ఆయన్ను గద్దె దింపాలని ఆమె సూచిస్తున్నారు. అందుకు కాంగ్రెస్ ను ఒప్పించే యత్నాలు చేస్తున్నారు. ట్రంప్ ఆరోగ్య పరిస్థితి పరిశీలించేందుకు ఒక కమిషన్ ఏర్పాటు చేయించాలని పెలోసీ పావులు కదుపుతున్నారు. ఈ ప్రకటనపై ట్రంప్ మండిపడ్డారు. ఆమెను అందుకే క్రేజీ అంటానన్నారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న వేళ ఈ అమెండ్మెంట్ ను అమలు చేయించేందుకు డెమోక్రేట్లు యత్నించడం చర్చనీయాంశమైంది. అయితే సెనెట్ లో డెమోక్రేట్లకు మెజార్టీ లేనందున ఈ యత్నాలేవి ఫలించే సూచనలు లేవు. తన నుంచి కరోనా సంక్రమించే స్థితి లేదని ట్రంప్ చెప్తున్నా డాక్టర్లు మాత్రం సందేహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వచ్చిన వారం తర్వాత ఆయన ఇతరులకు రోగాన్ని అంటించే స్థితిలో ఉన్నారా లేరా చెప్పలేమన్నారు. సిడిసి ప్రకారం కరోనా నిర్ధారణ అనంతరం 10 రోజుల తర్వాత సోకిన వ్యక్తి లక్షణాలేమీ లేకుంటే జనాల్లోకి వెళ్లవచ్చు. అయితే ఆయన డాక్టర్లు మాత్రం ట్రంప్ కు ఆధునిక పరీక్ష నిర్వహించి తను రోగ వ్యాప్తి చేయగలరా లేదా నిర్ణయిస్తామంటున్నారు. డాక్టర్ ఫౌచీ ప్రకారం 24 గంటల వ్యవధిలో 2 పీసీఆర్ టెస్టులు నెగిటివ్ వస్తే అప్పుడు తను రోగ వ్యాప్తి కారకుడు కాదని చెప్పవచ్చు. ఇక ట్రంప్ ప్రచారంలోకి ఎప్పుడెప్పుడు దూకుదామా అన్నట్లు ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం చాలా బాగుందని వ్యాఖ్యానించారు. తనకు అందించిన మందుల్లో రిజెనరాన్ యాంటీబాడీ డ్రగ్ బాగా పనిచేస్తుందని ట్రంప్ తెలిపారు. దానివల్లే కోలుకున్నారని చెప్పారు. స్వర్గం నుంచి వచ్చిన బహుమతిగా ఆయన దాన్ని అభివర్ణించారు. డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిని ఆఖరుకు కరోనా వైరస్ కూడా మార్చలేకపోయిందంటూ విపక్ష సభ్యులు నెటిజన్లు సెటైర్లు కురిపిస్తున్నారు. ఫాక్స్ న్యూస్ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు ట్రంప్ ఇచ్చిన సమాధానాలను ఉదాహరణగా పేర్కొంటున్నారు. దేవుడి ఆశీర్వాదం వల్లే తనకు కరోనా వచ్చిందంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే వైరల్ గా మారాయి. వైరస్ రావడం వల్లే ప్రజలకు ఉచితంగా అందించాలనుకున్న చికిత్స గురించి తను ముందుగానే అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఆర్మీ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న ట్రంప్ 2 రోజుల కిందట వైట్ హౌస్ కు తిరిగొచ్చారు.
ఏమాత్రం కేర్ చేయకుండా ట్రంప్ పూర్తిగా ఎన్నికలపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కరోనా ప్రధాన కేంద్రంగానే అమెరికా రాజకీయాల్లో తిరుగుతున్న నేపథ్యంలో ఆయనకు ఈ అంశం ఏమేరకు లాభం చేకూరుస్తుందన్నది ప్రస్తానికి సస్పెన్స్ గా మారింది. కానీ ముందస్తు ఫలితాలు మాత్రం పూర్తి స్థాయిలో ట్రంప్కు వ్యతిరేకంగా వస్తున్నాయి. ఇప్పటికీ ట్రంప్ విపక్ష బైడెన్ కంటే వెనుకబడే ఉన్నారు.